దేవునికి స్తోత్రము కలుగునుగాక. సజీవమైన వాక్యము మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయ కాలమున నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించిన విధానములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నిన్ను నమ్మిన బిడ్డలు, నీ రక్తము చేత కడగబడిన బిడ్డలు అయ్యా, నిన్ను రక్షకునిగా స్వీకరించిన ప్రతి బిడ్డలు తండ్రి అయ్యా, వారు ఆశీర్వాదమునకు వారసులవుటకు పిలువబడితిరి అని నీ వాక్యము ద్వారా నువ్వు సెలవిస్తున్నావు. అవును తండ్రి, నిన్ను నమ్మిన బిడ్డలు, నిన్ను వెంబడిస్తున్న ప్రతి బిడ్డలకు తండ్రి పరలోకమనే గొప్ప ఆశీర్వాదాన్ని మీరు ఉంచారు. అట్టి ఆశీర్వాదం పొందుకుంటూ నీ సహాయం దయచండి. ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డలు అయ్యా, ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి అయ్యా. వారు నీకు వారసులవుటకు నువ్వు చేస్తున్న విధాముడి స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీ వారసులుగా మేమందరం ముందుటకు నీ సహాయం దయచ్చామని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.